అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. సింహ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితంలో ఎప్పుడు అందని శుభవార్త మీకు ఒక స్త్రీ వల్ల అందుతుంది. తాను విని మీ దగ్గరికి అంతులేస్తారు. ఇక మీ ఆనందానికైతే హద్దులు ఉండవు. ఆ శుభవార్త ఇక మీ జీవితాన్ని మార్చేస్తుంది. రెడీగా ఉండండి. వ్యాపారంలో ఆతృతతో ఎటువంటి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. ఈ రోజు మీరు చేసుకున్నట్లయితే కనుక కుటుంబ విషయాలను ఇతరుల మధ్య చర్చించకండి. మీకున్నటువంటి సమస్యలు ఫైనాన్స్ ఆర్థిక సమస్యలైనా సరే, ఆరోగ్య సమస్యలైనా సరే, మరి తొందరగా మరి వాటిని తొలగించుకోవడానికి గట్టి ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతుంది. చాలా రోజులుగా జరుగుతున్న సమస్యలు కూడా తొలగించబడతాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంటి చుట్టుప్రక్కల కూడా మీరు శుభ్రత మీద కన్ను వేసి ఉంచాలి. మీరు ఈరోజు చక్కని ఆరోగ్యం కోసం ప్రయత్నాలు చేస్తారు. యోగా వ్యాయామం చేయడం వల్ల శుభప్రదంగా ఉంటుంది. ఆగిపోయిన పని పూర్తవుతుంది. కుటుంబం నుండి మద్దతు అయితే లభిస్తుంది. మీరు వృత్తిని కొనసాగించేటటువంటి సమయం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సుదూర ప్రయాణం ప్రయోజనం పొందుతారు. వ్యాపారంలో లాభం యొక్క మార్గం అనేది ఉంటుంది. ఈ రోజు మీ పనిని నిర్వహించడానికి సమయం అనేది కొంచెం కేటాయించడం కూడా జరుగుతుంది. ఈ రోజు కొన్ని సంకేతాలు పట్టి చూసినట్లయితే కనుక కెరీర్ సంబంధిత పని కూడా జరుగుతుంది. కానీ డబ్బులో మీకు మెరుగుదల రావడం కూడా ప్రారంభమవుతుంది. ఏదో గురించి మనసులో ఉన్న ఉద్రిక్తత కూడా తొలగించబడుతుంది. కొన్ని కొత్త పనులు చేయాలనే ఆలోచన మీలో పెరుగుతుంది. మీరు ఆరోగ్యాన్ని మీద శ్రద్ధ వహించాలి. మొత్తం మీకు వ్యాపారం మీద లాభం అయితే మొత్తం మీద మీకు చేకూరే విధంగా ఈరోజు మరి కనిపిస్తున్నాయి పరిస్థితులు. ఈరోజు మీకు ఎవరైనా శ్రేయ శత్రులు ఉన్నా కూడా వారి వల్ల మీకు ఏ విధమైన హాని అనేది దరిచేరదు. ప్రియమైన వారికి సమయం ఇవ్వండి. ప్రియమైన వారితో ఆనందాన్ని జాగ్రత్తగా మీరు పంచుకోండి. వారికి ఇష్టమైన బహుమతులను అందచేయండి. వారి విషయాలను, వారి యొక్క సమస్యలను కూడా మీరు ఈరోజు వినండి. వారి విషయాలలో మీరు చాలా శ్రద్ధ తీసుకోవాలి. అనుకున్న కార్యక్రమాలు అప్పుడు మాత్రం మీరు సఫలీకృతం అవుతారు, అదృష్టవంతులు కూడా అవుతారు. మీకు చిన్నపిల్లల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. సంతానం వండి వైఖరి కుచికా కలిగిస్తుంది. ఈరోజు మీకు వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల కారణంగా చాలా చేదు అనుభవాలు కూడా మీరు దరిచేయడం అనేది జరుగుతుంది. ఆగిపోయిన అటువంటి పనులు కూడా ఈరోజు మీరు దాని ద్వారా కూడా చాలా నష్టం అనేది మీకు చేకూరుతుంది. ఇక ఆర్థికపరంగా మీకు నష్టాలు అయితే చాలా వస్తాయి. కానీ మీరు ఈరోజు చాలా ఎక్కువగా మీరు తెలివితేటను ప్రదర్శించాల్సినటువంటి సమయము. తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. ఆహారాన్ని తీసుకునేటప్పుడు మీతో ఎక్కువగా నూనెలు వేయించిన ఆహార పదార్థాలను తీసుకోకండి. మెంతులను ఆహారంలో చేర్చడం ద్వారా శుభప్రదంగా ఉంటుంది. కెరీర్ సంబంధిత పని కూడా జరుగుతుంది. అనుకున్న పనుల ఆటంకాలు తొలగించబడతాయి. విద్యార్థిని విద్యార్థులకు శుభప్రదమైనటువంటి రోజు. మరి ఈ రోజు పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి. అనుకున్న కార్యక్రమాలను సఫలీకృతం అవుతారు. మరి ఈ రోజు చూసినట్లయితే కనుక మహిళలకు పాదాలలో నొప్పి, నడుము నొప్పి, మెడనొప్పి వంటి సమస్యలు అయితే వేధిస్తాయి ఎక్కువగా. వాటి నుండి మీరు ఈరోజు చక్కగా పరిహారం కొరకు మరి ఈరోజు మీరు ఒక తమలపాకును తీసుకొని పరిహారం చేయాలి. తమలపాకు మీద గంధం లేదా సున్నంతో రావి చెట్టు పుల్లతోటి చక్కగా ఓమని అక్షరం రాసి కింద శ్రీమని అక్షరం రాసి ఆ తమలపాకును మీ వద్ద ఉంచుకొని మీరు ఉద్యోగం ప్రయత్నమైనా సరే, పెళ్లి ప్రయత్నమైనా సరే, ప్రేమ ప్రయత్నమైనా సరే మీరు చేసినట్లయితే దాంట్లో తప్పకుండా మీరు సఫలీకృతం అవుతారు. లక్కీ సంఖ్య 54, లక్కీ కలర్ అయితే మరి ఆకాశ నీలము. మరి కనకదుర్గమాత దర్శనము శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.